ఇక ఇంకొక విషయం చెప్పాలి ప్రజలారా కొంచెం గుండె నిబ్బరం చేసుకోండి మేము గత కొన్ని రోజులుగా దీనిపైన రీసెర్చ్ చేస్తా ఉన్నాం కదా ఏది పాలపైన రీసెర్చ్ చేస్తా ఉన్నాం కదా కంట్రీ డిలైట్ అనేటువంటి ఈ కంట్రీ డిలైట్ ఫార్మ్ టు హోమ్ అనేది ఉంది కదా కంట్రీ డిలైట్ ఎంతమంది కొంటున్నారన్నా కంట్రీ డిలైట్ పాలు తెప్పించుకుంటున్నారా ప్రజలారా ఎవరైనా కంట్రీ డిలైట్ ఆ తర్వాత ఆరోగ్య ఆ తర్వాత పెరుగు పాలు ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఎవరన్నా ఇవి తెప్పించుకుంటారా ఒక ఒక భయంకరమైనటువంటి ఇష్యూను మేము అందులో పసిగట్టడం జరిగింది దాన్ని నిపుణులతో చర్చిస్తే ఎవరన్నా కంట్రీ డిలైట్ పాలు వాడుతున్నారా ఎవరన్నా కంట్రీ డిలైట్ లేదు 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 ఎస్ 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 తక్షణమే కంట్రీ డిలైట్ పాలను బంద్ చేసుకోండి కంట్రీ డిలైటే కాదు చాలా పాలు చాలా మెజారిటీ పాలన్నీ అవే పాలు కాదు విషాలు అవి విషము విషం అంటే ఎంత భయంకరమైన విషయం అంటే మీరు చూడండి అసలు చాలా డేంజర్ అసలు ఊహించకూడదు ఇటీవల కాలంలో 9 ఏళ్ల బాలిక మెచ్యూర్డ్ అయింది 9 ఏళ్ల బాలిక మన తెలంగాణ పుష్పవతి అయిందని అంటారు కదా అట్లా అయింది ఏందయ్యా కారణము అని చెప్పి పరిశీలిస్తే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది ఇన్బ్యాలెన్స్ కావడం దేని కారణం అంటే ఈ పాల కారణం మొత్తం కెమికల్సే అసలు ఈ కంట్రీ డిలైట్ అనేటువంటిది ఎవరెవరో యాడ్స్ ఇస్తా ఉన్నారు కదా మీ యాడ్ సంగతి మొత్తం రిపోర్ట్లతో సహా ల్యాబ్ రిపోర్ట్లు ఆ పాలు కథ కార్ఖానం మొత్తం మీ ముందు తెచ్చి పెడతా ఎంత భయంకరమైన విషయం అంటే ఇక ఇంకా నాకు ఒక అంటే నేను కొంతమంది కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి చాలా టెస్ట్లు అనేవి చేయించుకుంటా వీడియోలు తీయించుకుంటా చేస్తా ఉన్నాం ఎంత భయంకరమైన విషయం అంటే కంట్రీ డిలైట్ పాలు ఫామ్ లేదు ఓం లేదు టపీసు వాడు పిండిన తర్వాత 9 రోజులకు మీ ఇళ్ళకి వస్తుంది అది ఎరికేనా 9 రోజులు ఒక పాలు ఎట్లుంటాయి 9 రోజుల పాలు ఎట్లుంటాయి పాలు పిండిన తర్వాత 4 గంటల కంటే ఎక్కువ ఉండయి 4 గంటల కంటే ఎక్కువ ఉండే మా నాన్న పాల వ్యాపారం చేసేది అప్పుడు రాత్రి తెచ్చినటువంటి పాలను మంట పెట్టి కాగబెట్టి సర్టన్ టెంపరేచర్ తీసుకొచ్చి మళ్ళా వాటిని చల్లగా చేసి రాత్రి పాలు పొద్దటి పాలు ఇవన్నీ కలిపి హైదరాబాద్ తీసుకొచ్చేది లేకపోతే ఐస్ చుట్టుపక్కల ఐస్ వేసి మధ్యలో డబ్బా పెట్టి ఇట్లా కాపాడుతుండే ఎంత 9 రోజులు కంట్రీ డిలైట్ అనేది కేవలం వాడు ఒక్క ప్యాకెట్ మీద 54 రూపాయలు దోసుకపోతుండు 54 రూపాయలన్నా ఒక్క కమ్ ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొకటి హెరిటేజ్ అనేది ఉందా హెరిటేజ్ అనేటువంటి కంపెనీ హెరిటేజ్కు సంబంధించి ప్రాసెసింగ్ ఇట్లా ట్యాంకులు ఉంటాయి ఇట్లా 9 ట్యాంకులు ఉంటాయట ఓకే ఇట్లా 9 ట్యాంకులు ఉంటాయి ఏది ఇడ చౌటుపాల్ కాడ జరిగిన ఘటన 1 2 3 4 5 6 ఇట్లా 9 ట్యాంకులు ఉంటాయి ఒక దాంట్లోంచి ఒక దాంట్లో పోవాలి ఈ 4వ నెంబర్ ట్యాంకులు ఎలక చచ్చిపోయిందట మరి ఏం చేస్తామంటే ఈ 3 లక్షల లీటర్లు ఉత్తకపోతారా కొట్టిపారే అంటే కొట్టిపారేసారట స్మెల్ రాకుండా పౌడర్ కొట్టేసారట పాతం అయిపోయింది మొత్తం పాలన్నీ విషయమే ప్రజలారా ఇవి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయంటే పాలతోని జాగ్రత్త ఎన్నేసారి కాదు అన్ని చాలా ఈ ఆరోగ్య కూడా అయితే ఇక్కడ యూరియా ఆయన నూనె ఇంకా యూరియా కాదు నిన్న ఆయన వాళ్ళ పేరు చెప్పొద్దు కానీ ప్రజా సంక్షేమం కోసం తెచ్చినామన్నా మీరు చెప్తే ప్రజలకు అర్థమవుతుందని పౌడర్ తెచ్చిండన్నా పౌడర్ తెచ్చి సాధారణ పాలలో పౌడర్ వేస్తే చిక్కగా మొత్తం చిక్కగా అవి నీళ్ళు పోసిన వాళ్ళ చిక్కనే అవుతున్నాయంట దయచేసి ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నంటే హరీష్ రావు టాపిక్ వచ్చినందుకే ఎందుకు చెప్తా ఉన్నంటే మీరు హరీష్ రావు అనేటువంటి వ్యక్తికి మిల్చి అనేటువంటి పాల కంపెనీ ఉంది మిల్చి అనేటువంటి పాల ఫ్యాక్టరీ ఉంది మిల్చి ఈ మిల్చి పాలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఓకే సరఫరా చేస్తున్నారు ఇగో హరీష్ రావు గారి సతీమణి ఉంది కదా ఆగో ఈ మిల్చి పాలేవైతే ఉన్నాయో ఈ పాలు కంప్లీట్ గా ఇవన్నీ ఫేక్ పాలే ప్రజలారా. ఈ మిల్చి పాలు, హెరిటేజ్ పాలు, ఆ తర్వాత కంట్రీ డిలైట్, ఆరోగ్యాన్ని అయితే ఇక కంప్లీట్ గా పోడరు. ఇక ఆరోగ్య పాలే లేవల్ల చిక్కటి పెరుగు పెరుగు అని అంటారు అంత ఆరోగ్య. అయితే మీరు చూడండి ఇప్పుడు ఒకసారి మన రవి వచ్చిందా, ఒకసారి చూడు రవి వస్తే బిలు, రవిని బిలు. కంట్రీ డిలైట్ యాప్ ఒకసారి ఓపెన్ చేయనా, కంట్రీ డిలైట్ యాప్ ఒకసారి ఓపెన్ చేయరు. ఓపెన్ చేసి వాడిని ఒకటే మాట్లాడకండి, ఏమనంటే ఎక్కడి నుంచి వస్తున్నాయా పాలు అని అడగండి. అంటే నియర్ బై యూ ఫామ్ అంటాడు, అంటే మీ ఫామ్ మీ దగ్గరలో ఉన్న ఫామ్ నుంచి వస్తున్నాయి అని చెప్పని అంటాడు. ఆ ఫామ్ నేను విజిట్ చేయొచ్చు అంటే ఇక మళ్ళీ రిప్లై చేయడు, మళ్ళీ రిప్లైనే చేయడు. మీరు ఎవరైతే కంట్రీ డిలైట్ కానీ ఇతర పాలు ఎవరైతే కొంటున్నారో మీరు ఒకసారి వాడి దాంట్లో ఎంత పెద్ద మోసం ఉందంటే లెక్కలు గిక్కలు వేస్తే పరేషాన్ అయిపోయిన, అసలు పాలు తాగితే బతకరు. చిన్న పిల్లలు విషమే తాగుతున్నారు రకంగా చెప్పాలంటే. ఇక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని హరీష్ రావు గారు చేస్తున్న కథ ఏంటంటే ఈ మిల్చి పాలను ప్రతి గవర్నమెంట్ హాస్పిటళ్లలో మిల్చి పాలనే వాడాలి. మేడ్చల్లో, మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూళ్ళు, హాస్టల్ అన్నిట్లలో మిల్చి తప్ప ఇంకొక ప్రోడక్ట్ పాలు వాడ, ఇవన్నీ ప్రమాదకరమైనవి. కూర్చో అయ్యా, అసలు యాక్చువల్ గా ఉన్న బర్రెలెన్ని, ఆవులెన్ని, ఉన్న పాలెన్ని, పాలెన్ని, నీకు ఎన్ని పాలు కావాలంటే నిజంగా బర్రెలు ఇప్పుడు ఊర్లో బర్రెలు ఉంటాయి కదా, ఊరి బర్రెలు కానీ తెలియకపోతే ఆవులు కానీ ఊర్లో పాలు ఊర్లకి సరిపో వాడికాడికి అయితే వ్యవస్థ. కానీ మలాయి లేదు ఏమీ లేదన్నా అంత మోసం మీకు ప్రాక్టికల్ గా మీ ముంగడ చూపిస్తాం, అవన్నీ రెడీ చేస్తా ఉన్నా. నేను చూసి భయంకరంగా ఈ ఒక్క రోజున ఆపురి, ఈ పాలు కాదు నేరుగా బర్రెల దగ్గర పిండుకొచ్చుకున్న పాలు తెచ్చుకోరి. దీంతో బర్రెను పెంచుకునే నయం ఉంది. కిడ్నీ స్టోన్స్ కిడ్నీలు ఇవన్నీ పాడైపోతుంది. చిన్న పిల్లలకు తల్లి పాలు రాకపోతే ఈ పాలు తాపుతారు కదా, ఈ పాలల్లో కలిపేటువంటి ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో పిల్లల కిడ్నీలు దెబ్బతిస్తున్నాయి. అది చిన్నపిల్లలు, చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయంటే పాల ద్వారానే వస్తాయి. చాలా మంది ఎక్స్పర్ట్స్ తోటి నిన్న మాట్లాడడం జరిగింది, చాలా భయంకరమైన విష పదార్థాలతోని పాల వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ పాల వ్యాపారాల్లో మిల్చి పాలు హరీష్ రావు కుటుంబానికి సంబంధించినవి, అక్కడ చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్, మొత్తం ఇదే దందా. దొడ్ల గిడ్ల అన్నివే, అంతే అన్నివే మొత్తం. ఆయన పాపం టెస్ట్లు చేసేట ఆయన అన్న నా ఫేస్ గన్ రాకూడదు ఏమన్నా ప్రజలకైతే మంచి జరగాలి. టెస్టులు చేస్తే ఏముందబ్బా, వీడు పంపిస్తాడు కాడు కంట్రీ డిలైట్ వాడు కిట్టు, వాని కిట్టు సంగతి కూడా బోగసే. అది వాని కిట్టు బోగసే, వాని పాలు బోగసే, అన్ని బోగసే. 9 రోజులు ఎట్లుంటాయి అబ్బా, 9 రోజులు ఎట్లుంటాయి, కొన్ని పాలు ఇంకా నెలలు ఆ ప్యాకెట్లు ఉంటాయి. అవి కొన్ని ముల్కానూరు అటువంటివి ఉన్నాయి చూడు, అవి అవి చిన్న చిన్న డైరీలలో ఏమి ఇబ్బంది లేదు సుమా, చిన్న చిన్న డైరీలు ఉన్నాయి చూడు వాటికే ఇబ్బంది లేదు. పెద్ద ఇవే వాడు 100 రూపాయలకు అమ్ముతా ఉంటాడు. మిమ్మల్ని ఎంత చూత్య బనాయిస్తున్నాడో చూడరి. తస్మా జాగ్రత్త ప్రజలారా, ఈ కంట్రీ డిలైట్లు గింట్రీ డిలైట్లు అన్ని జాగ్రత్త, ఇవన్నీ మీ కొంపలు ముంచుతాయి అతి త్వరలోనే. అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కంట్రీ డిలైట్ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా, మీ ఫామ్ నుంచే అంటుడు కదా, ఫామ్ కాదు పూణే నుంచి వస్తున్నాయి అవి. సోడిగా పూణే నుంచి హైదరాబాద్ కు ట్యాంకర్లలో వస్తున్నాయి. ఇయ్యా పూణేలో ఇంకా అందులో కూడా ఎట్లా అనుకుంటారు, అక్కడ తయారు చేసుకుని తీసుకొస్తారు. ఇంకా అందులో కూడా ఎట్లా అనుకుంటారు. ఇప్పుడు వాస్తవానికి ఏమైతుంది అంటే ఇవాళ ఎన్ని తారీఖు, ఇవాళ 23 తారీఖు 7వ నెల 23 కదా, 8వ నెల సారీ 8వ నెల 23 కదా. ఈ రోజు నువ్వు బరే పాలు పిండేవా, పిండి ఏం చేస్తావు ఇవాళ, ఇవాళ పిండి ఏం చేస్తావు అంటే తెల్లారి మబ్బుల్నే తీసుకొచ్చి పాల సెంటర్లో పోస్తావు. 24, 8, 23 రోజు సెంటర్లో పోస్తావు, పాల సెంటర్లో పోస్తావు. పితుకుతో సెంటర్లో పోస్తావు. వీడు ఏం చేస్తాడు, ఇవన్నీ జమైన తర్వాత ఏం చేస్తాడంటే 25 తారీఖు నాడు చిల్లింగ్ సెంటర్లకు పంపిస్తాడు. చిల్లింగ్ సెంటర్కి పోతుంది. చిల్లింగ్ సెంటర్ నుంచి 26 తారీఖు నాడు ట్యాంకర్ వస్తుంది. 26 తారీఖు నాడు ట్యాంకర్ వచ్చి చిల్లింగ్ సెంటర్ నుంచి ట్యాంకర్లో నింపుకొని అక్కడి నుంచి హైదరాబాద్కు వస్తుంది. పూణే టు హైదరాబాదు పాల ట్యాంకర్ రావాలంటే అది చాలా వేగంతో వచ్చే కాదు, స్లోగా వస్తాయి. కనీసం ఒక 1 డే పోతుంది. అంటే 27 తారీఖు నాడు ఈడికి వస్తాయి అనుకో, 27 తారీఖు నాడు వస్తాయి. ఏడికి ఓ ప్లాంట్కు, ఒక ప్లాంట్కు వస్తాయి. అది పటాన్చేరులు ఉంటుంది ప్లాంట్, ప్లాంట్కి వస్తాయి. ఈ ప్లాంట్లో ఉన్నట్టు ప్లాంట్లో ఒక స్టోరేజ్ ఉంటుంది, ఆ స్టోరేజ్ లో ఈ పాలు పోస్తారు. ఆ ట్యాంకర్ లో స్టోరేజ్ లో ఈ పాలు పోసి అప్పుడు నీ దగ్గర ఆర్డర్ తీసుకుంటారు కదా, నీకు ఎన్ని కావాలి, నీకు ఎన్ని కావాలి, ఎన్ని కావాలని. ఈ ట్యాంక్ లోకి ఎన్ని ఉన్నదో ఇండెంట్ గంతే ప్యాకెట్లు తయారు చేస్తాడు, తయారు చేసి ఇస్తాడు. మిగతా పాలిళ్ళనే ఉంటాయి, మళ్ళీ తెచ్చిన పాలిళ్ళనే పోస్తాడు. ఇక ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా పాలు నిల్వ ఉండడం కోసం రకరకాల కెమికల్స్, రకరకాల మందులు, రకరకాల రసాయనాలు వాడుతూ ఉన్నారు. వీడింగ్ ఏం చెప్తారంటే, ఇంకా నిన్న మొన్న అడ్వర్టైజ్మెంట్లు వస్తలేవు, సినిమా హీరోలు వీళ్ళంతా కంట్రీ డిలైట్ పాలని వాడండి. ఫేకరా నాయన, అంతా మోసం, ఇది మోసాది మోసం. ఎంత దారుణం అసలు, ఆరోగ్యాలు మొత్తం కథం. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాలే అనారోగ్యం చేస్తున్నాయి, మిల్చి పాలు ఆ రోగాలు చేస్తున్నాయి. ఆరోగ్య మంత్రి కాకుండా ఆరోగ్య మంత్రి, మిల్చి పాలు వీళ్ళ కుటుంబాందే. ఈ మిల్చి పాలు ఎక్కడియా అంటే, గతంలో ముకుందా అని ఒకటి ఉంటుండే డైరీ, ముకుందా డైరీ. ముకుందా డైరీ కథ నేనే B6 లో ఉన్నప్పుడు బయట పెట్టినా, మీకు వీలైతే చూపించే ప్రయత్నం చేస్తా. ఏదో పేరు పెట్టినప్పుడు మీగా అయితే ఈ ముకుంద డైరీలో పోసేటి అన్ని ఆ యూరియాను మన్ను మర్చడం కలిపిన పాలని చెప్పి, ఇగో 7 సంవత్సరాల క్రితం నేను ఆ రోజు న్యూస్ లో చెప్పడం జరిగింది. ఆ ముకుంద డైరీ పాలు ముకుంద డైరీ మొత్తం మూతబడ్డది. మూతబడ్డ డైరీని హరీష్ రావు తీసుకున్నాడు, పేరు మార్చి తీసుకున్నారు. కల్తీ కళ్ళలో కలుపుతున్నారు, ఆఖరికి పసిపోరలు తాగే పదనే కాడ పనిచేసుడు శాతగాని పైలువాన్లు పాలను కల్తీ చేసే దందా నడిపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కల్తీ పాలపొడి ఇదా, ఇంకొకటి ఏదో ఒకటి ఉండే. అయితే ఇంకొకటి అది ఏం చేసిరంటే, ఏడవోస్తారా భయ అంటే ముకుంద డైరీలో పోస్తా అని చెప్పిండు. ఆ ముకుంద డైరీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆ రోజు V6 నుంచి హెచ్చరించడం జరిగింది. ముకుంద డైరీ మూత పడితే సేమ్ ముకుంద డైరీని మిల్చి అని చెప్పి పేరు మార్చి హరీష్ రావు అమ్ముతా ఉన్నాడు. మొత్తం ఇవాళ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో మిల్చి పాలనే వేసుకోవాలనేటువంటి చేస్తా ఉన్నారు. ప్రతిరోజు ఇదే దందా. ఆరోగ్య శాఖ మంత్రి కాదు ఆయన, అనారోగ్య శాఖ మంత్రి. తస్మాత్ జాగ్రత్త, మీ పిల్లల భవిష్యత్తుని పాల ఎవరైతే పెద్ద ఒక మిల్చే చెప్తలేను, మొత్తం పాల కంపెనీలు అన్ని ఇవే, పాల కంపెనీలు అన్నీ ఇవే. వాళ్ళకు పడేటువంటి పాలు వాళ్ళ లెక్క మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఒకరోజు ప్రత్యేక ఎపిసోడ్ పాల మీదనే, ఇవన్నీ పూర్తి కాగానే పాల మీద చెప్తా. ఇప్పటికైతే తస్మాత్ జాగ్రత్తగా ఉండరు, ఎందుకంటే అదేదో రిపోర్ట్ కోసం వెయిట్ చేసేయడము లేకపోతే సంచలనం కాదు, మీ ఆరోగ్యాలు ముఖ్యం కాబట్టి ముందే చెప్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్తగా ఉండరు ప్రజలారా.